आरटीसी धरल निरसीस्तू नरसारावपेट नीचे फिरंगीपुरम वरकू पल्लेवेलुगु बस नरसारावपेट नियोजकवर्ग टीडीपी इंचार्ज डॉक्टर चदलवाड़ अरविंद बाबू प्रयाणम चेसारु పెరిగిన బస్సు ఛార్జీల వల్ల ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చదలవాడ మాట్లాడుతూ జగన్ రెడ్డి రివర్స్ పాలనలో సామాన్యుడు వాహనదారులకు రెక్కలు వచ్చాయన్నారు. పాదయాత్రలో 1 రూపాయి కూడా ఛార్జీలు పెంచనని చెప్పి అధికారంలోకి వచ్చిన 3 ఏళ్లలో 2 సార్లు ఆర్టీసీ ఛార్జీల పెంపుతో ప్రజలపై 3000 కోట్ల రూపాయలు భారం మోపారని దుయ్యబట్టారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారని చెప్పి ప్రభుత్వం వారికి తీరని నష్టం కలిగించిందన్నారు. ఛార్జీలు తగ్గించే వరకు ప్రభుత్వంపై టీడీపీ పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ హెచ్ఆర్డీ డైరెక్టర్ వల్లపు నాగేశ్వరరావు, వాణిజ్య విభాగ రాష్ట్ర అధికార ప్రతినిధి అతులూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అంటే ప్రతి కిలోమీటర్ కి ఇంతకుముందు చెప్పినప్పుడు 45 కిలోమీటర్ లోపల ఛార్జీలు పెంచమని చెప్పారు. కానీ వాళ్ళు అంత కాకుండా కిలోమీటర్ కి ఆర్డీసీ బస్సు 90 రూపాయలు 90 పైసలు పెంచారు. ఈ విధంగా పెంచుతూ పోతే వాళ్ళ కరెంట్ ఛార్జీలు పెరిగినాయి, మరి ఏ విధంగా బిల్లులు కట్టాలి చూడండి. ఆర్డీసీ ఛార్జీలు పెరిగినాయి, అదే విధంగా నిత్యావసర వస్తువులు పెరిగినాయి, వంట గ్యాస్ ధర పెరిగిపోయింది, అదేవిధంగా వంట నూనె కూడా పెరిగిపోవడం జరిగింది. మరి సాధారణంగా ప్రయాణం చేసి పేద ప్రజలందరూ కూడా ఏ విధంగా పేద ప్రజలు కానీ మిడిల్ క్లాస్ వర్గాలు అదేవిధంగా గవర్నమెంట్ కార్మికులు వీళ్ళందరూ కూడా ఇవాళ పెరిగిన నిత్యావసర వస్తువులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా కరోనా టైంలో ఇవాళ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అయిపోయింది కాబట్టి ఇటువంటి పెరిగే ఛార్జీలు కానీ వీటన్నిటి కూడా తగ్గించమని గవర్నమెంట్ని హెచ్చరిస్తున్నాము. మరి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని బయటికి రాకుండా బట్టి ఈ ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ అధికారులు ఒకటే హెచ్చరిస్తున్నాము. ప్రజలు ఎప్పుడైతే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తారో రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం దిగిపోవడానికి ప్రతిరోజు లెక్క పెట్టుకోవాలి టైం దగ్గర పడింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒకటే హెచ్చరిస్తున్నాము. ఛార్జీలు తగ్గించమని కోరుతూ ఉన్నాము. జై తెలుగుదేశం.